విజయవాడ కనకదుర్గమ్మకు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తారనమాట. అవతల వరసు ఇదేమో కృష్ణ బ్యారేజ్, తర్వాత ఇదంతా అవతలి కొండ. ఇక రెండు కొండల మధ్య ఈ కొండ ఏమో మనకి దుర్గా మల్లేశ్వర స్వామి టెంపులు. ఇవన్నీ ఇక్కడ అమ్ముతుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించడము, గంగమ్మ అంటే గోదావరి తల్లికి హారతి ఇవ్వడం, లేడీస్ ఇవన్నీ చేస్తుంటారు జనరల్గా. ఇక్కడ దీక్ష, శివ దీక్ష తీసుకున్న వాళ్ళు, భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తుంటారు. బోట్లు ఉంటాయి, మర బోట్లు ఉంటాయి, బోట్లు కూడా వెళ్ళచ్చు. నేను కూడా ఇక్కడే ఈరోజు స్నానం చేశాను. యాక్చువల్లీ స్నానం చేసి మొత్తం మెట్లు ఎక్కుతూ వెళ్ళాను, పైకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళాను, అక్కడ ఏమైనా స్నానం చేసుకోవడానికి ఉంటుందేమో ఫెసిలిటీ అనుకున్నాను. గతంలో లేదు, బట్ నేను 3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉంటుందేమో అనుకున్నాను. ఇటు ఏదైతే ఉందో కార్నర్లో కొంచెం కనిపిస్తుంది చూసారా మీకు, కార్నర్లో ఒక ఈ భాగం, అది వచ్చేసి భవానీ ద్వీపం అన్నమాట. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కాదు, అది అది భవానీ ద్వీపం కాదు. అది అంతా మీరు పాలు తీసుకుంటాను.